మోసకారి మోదీ సర్కారుపై మంచిర్యాల జిల్లా భగ్గుమంది బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో టీవీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాలబెట్టారు. ప్రధాని మోదీ సింగరేణిలోని 4 బొగ్గు బ్లాకులను వేలం వేయమని చెప్పి మరీ మోసం చేశారని సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అండ్ కో జాతి సంపదను ప్రైవేటు పరం చేస్తూ దేశాన్ని ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మోడీ గారు మొన్న రామగుండం వచ్చినప్పుడు కూడా ఏం చెప్పారంటే 51% తెలంగాణ గవర్నమెంట్ ఉంటది, 49% సెంట్రల్ గవర్నమెంట్ ఉంటది, కొనాలన్నా అమ్మాలన్నా వారిదే అని ఒక తప్పుడు మెసేజ్ కార్మికులల్లా లేక పబ్లిక్ లో ఒక తప్పుడు వాయిస్ పంపిస్తారు. ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి కొనాలైనా అమ్మాలైనా ఆ వారికే ఆ రైట్ ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా గతంలో కూడా 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసింది. అప్పుడు సింగరేణి కార్మికులు మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తే అవి కూడా వాటికి ఏలం పాటకు రాకుండా అవి ఆగిపోవడం జరిగింది.